తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు, ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కును చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు, కడుపులు పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు. అట్లాంటి మెదకు పార్లమెంటు 1999 నుంచి 2024 వరకు ఈ 25 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. ఆలి నరేంద్ర నుంచి మొదలు పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు 25 సంవత్సరాలు పార్లమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఉన్నారు. నేను ఇవాళ ఈ జిల్లాలో ఉండే యువకులను, రైతులను, నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బిహెచ్ఎల్ కావచ్చు, బీడిఎల్ కావచ్చు, డైనమిక్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈక్రిసాట్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చిన దాన్ని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా, ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలు అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్న మెదకు పార్లమెంట్ సభ్యుణ్ణి, మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానో కదా, మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ